నమస్తే, వెల్కమ్ టు స్కై విజన్ న్యూస్. నేను కళ్యాణి. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత పెరుంతలైవార్ కామరాజ్ నాడార్ జయంతి కార్యక్రమాన్ని యానం పరిపాలనా అధికారి దౌలూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. గురువారం స్థానిక యానం పెర్రీ రోడ్లోని కామరాజ్ నాడార్ చిల్డ్రన్స్ పార్కు వద్ద గల ఆయన కాంస విగ్రహాలకు పరిపాలనాధికారి దౌలూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు, విద్యాశాఖ అధికారి కాళీ సాయినాథ్, సీఐ గూటం శివగణేష్లు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి కాళీ సాయినాథ్, సీఐ గూటం శివగణేష్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి పదంలో నిలిపిన నాయకులు ఎందరో ఉన్నారు. వారిలో జననేతగా, పేదల పాలిట పెన్నిధిగా నిలిచిన నాయకుడు రాజకీయ రణరంగేసుకోమని కోరారు. కానీ కామరాజ్ గారు తలవంచలేదు. 16 సంవత్సరాల వయసుకే అయినా గత 3 రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం ధవళేశ్వరం వరద నీటితో నిండిన యానాం గౌతమి గోదావరి తగ్గుముఖం పట్టింది. గత 3 రోజులుగా ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా భద్రాచలం ధవళేశ్వరం వరద నీటితో నిండటంతో ఈ నీటిని సముద్రంలోకి వదిలారు. ఈ వరద నీరు యానాం వద్ద గల సముద్రంలో కలవనున్న నేపథ్యంలో వరద నీరు యానాంకు పోటెత్తింది. అయితే నిన్నటి పరిస్థితి కంటే నేడు తగ్గుముఖం పట్టిందని చెప్పవచ్చు. లోతట్టు ప్రాంతాలైన రాజీవ్ నగర్, కోన వెంకటరత్న నగర్ తదితర ప్రాంతాలు ఇంకా నీటిలోనే ఉన్నాయి. ఎమ్మెల్యే, పుదుచ్చేరి ఆరోగ్య శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు, పరిపాలనా అధికారి దౌలూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. స్కై విజన్ న్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ఐ ప్లెడ్జ్ టు ఆల్వేస్ వేర్ ఎ సీట్ బెల్ట్. ఐ ప్లెడ్జ్ నాట్ టు డ్రింక్ అండ్ డ్రైవ్. ఐ ప్లెడ్జ్ టు ఫాలో ట్రాఫిక్ రూల్స్. వి ప్లెడ్జ్ టు ఆల్వేస్ వేర్ ఎ హెల్మెట్. వి ప్లెడ్జ్ టు యూస్ zebra crossing, subways and footbridges. We are pledging to make our roads a safer place. Join us. Tweet your resolve using #ipledge. Join Sachin on 7th February and take the pledge. I pledge to always wear a seatbelt. I pledge not to drink and drive. I pledge to follow traffic rules. We pledge to always wear a helmet. We pledge to use zebra crossing, subways and footbridges. We are pledging to make our roads a safer place. Join us. Tweet your resolve using #ipledge. Join Sachin on 7th February and take the pledge. Welcome back to Sky Vision News. తాళరేవు మండలం పిల్లంక గ్రామంలో మొక్కానీరు కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ గంజ పార్వతి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఈజీఎస్ అందించిన మొక్కలను కూలీలకు పంపిణీ చేశారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం పిల్లంక గ్రామంలో
మొక్క నీరు కార్యక్రమంలో భాగంగా గ్రామ సర్పంచ్ గంజ పార్వతి ఆధ్వర్యంలో ఎన్ఆర్ఈజీఎస్ అందించిన మొక్కలను కూలీలకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గంజ పార్వతి, ఎంపీటీసీ వేణుగోపాల్, సెక్రటరీ రాజేశ్వరి, కూలీలు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు అడిగిన దాన్ని బట్టి మన స్థలం ఖాళీ స్థలాన్ని బట్టి మనకి లిఫ్ట్ రకాలు ఉన్నాయి, ఏది కావాలి చెప్పండి. తాళ్లరేవులో ముత్యాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవానికి ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామదేవత అయిన శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి తీర్థ మహోత్సవం ఆదివారం జరగనున్నది. ఈ నేపథ్యంలో ఆలయాన్ని సుందర వందనంగా తీర్చిదిద్ది అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. శనివారం జాతర మహోత్సవం నిర్వహించి అనంతరం తీర్థం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. చంద్రబాబు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు అమలు జరగలేదన్న సత్యం వైఎస్ఆర్సీపీ గడప గడపకు ప్రచారంలో తేట తెల్లమైంది. వైఎస్ఆర్సీపీ జగన్ ఇచ్చిన పిలుపు మేరకు యూకొత్తపల్లి మండలంలో శుక్రవారం పిఠాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్ పెన్నెం దొరబాబు నాయకులు కార్యకర్తలు కరపత్రాలను గడప గడపకు పంచిపెడుతూ అమలు కాని హామీలు పథకాలను ప్రజల నుంచి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ ఆనాల సుదర్శన్, మండల నాయకులు మాదిరెడ్డి దొరబాబు, కొండమూరి కామేశ్వరరావు, ఎరకల సూర్యనారాయణ రెడ్డి, గుండ్ర రాజబాబు, జ్యోతుల కామేశ్వరరావు పాల్గొన్నారు. ప్రతి ఒక్క హామీ ఇచ్చడం ఏంటంటే ఇంటికి ఉద్యోగం అనడం మా నిరుద్యోగం దాఖలు రుణాలన్నీ రద్దు అనడమ్మా, రైతు రుణాలు రద్దు అనడమ్మా, ఏ ఒక్కటి చేసేదమ్మా. 660 హామీలు ఇచ్చాడు, ఇందులో ఏ ఒక్కటి చేయలేదమ్మా. అందులో ఒక 100 జగన్ గారిని ప్రింట్ చేసి పంపించడం. మీరు ఇందులో ఏ 100 ఒక్కటన్నా చేసేదేమో లేదో చూడండి, మీరే చెప్పలేటండమ్మా. దానికోసం జగన్ గారు పంపించారు. స్కై విజన్ న్యూస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. I pledge to always wear a seat belt. I pledge not to drink and drive. I pledge to follow traffic rules. We pledge to always wear a helmet. We pledge to use zebra crossing, subways and footbridges. We are pledging to make our roads a safer place. Join us. Tweet your resolve using hashtag I pledge. Join Sachin on 7th February and take the pledge. I pledge to always wear a seatbelt. I pledge not to drink and drive. I pledge to follow traffic rules. We pledge to always wear a helmet. We pledge to use zebra crossing, subways and footbridges. We are pledging to make our roads a safer place. Join us. Tweet your resolve using hashtag I pledge. Join Sachin on 7th February and take the pledge. Welcome back to Sky Vision News. తాళ్లరేవు గ్రామం పెంకూరిపేటలో ఎంపీడీఓ చినబాబు మొక్కలను నాటారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రభుత్వ కార్యాలయాలు ఆయన పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలంలో పల్లెక్రాంతి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తాళ్లరేవు పెంకూరిపేటలో ఎంపీడీఓ చినబాబు మొక్కలను నాటారు. అనంతరం వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఇందులో ప్రభుత్వ అధికారులు, గ్రామ సర్పంచ్ శ్రీనివాస్, కార్యదర్శి రమణలు పాల్గొన్నారు.
చచ్చిపో కొంచెం అలాగే. తాళ్లరేవులో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని మండల అభివృద్ది అధికారి చినబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ వాసంశెట్టి శ్రీనివాస్, కార్యదర్శి రమణలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం తాళ్లరేవు గ్రామ పంచాయతీ కార్యాలయంలో మొక్కల పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీడీఓ చినబాబు ప్రారంభించి మొక్కల పెంపకంపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీనివాస్, కార్యదర్శి రమణ, వార్డు సభ్యులు పాల్గొన్నారు. ప్రజలు అదేవిధంగా ప్రజాప్రతినిధులు అధికారుల మీద ఉంది. కొంచెం వారందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి వార్డు మెంబర్ గారు కూడా వాళ్ళ వార్డు పరిధిలో మొక్కలు నాటించినటువంటి కార్యక్రమాన్ని కొంచెం పర్యవేక్షించి ఆ మొక్కలు ఎన్ని ఇచ్చాము, ఎన్ని బ్రతికాయి అన్నది కూడా వార్డు మెంబర్ వారి చూసుకున్నట్లయితే డెఫినెట్గా ఈ గ్రామానికి మంచి విశిష్టత ఉంటుంది. ఎందుకంటే మన గ్రామాన్ని స్వచ్ఛ సంకల్పం గ్రామంగా మొట్టమొదటి మండల హెడ్ క్వార్టర్గా గుర్తించారు కనుక దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీనికి ఇంత మంచి ఏర్పాటు చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారిని, గ్రామ కార్యదర్శి గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ధన్యవాదాలు సెలవు తీసుకున్నాం. జరిగినది మరి ఎక్కడైతే మన పంచాయతీ ఏరియాలో మరి ఉపాధి హామీ పూజలు ఉన్నారో వాళ్ళకి 400 మందికి మొదటి దశగా 5 రకాలైనటువంటి మొక్కల్ని మనకి ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా జామ, నిమ్మ, అలాగే కొబ్బరి, అలాగే టేకు మొక్కలను ఏర్పాటు చేయడం జరిగింది. మొక్కలన్నీ కూడా మరి ప్రతి ఇంటికి కూడా ఈరోజు మనం ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇచ్చిన తర్వాత మరి వాళ్ళు వాళ్ళ ఆవరణలో పెంచుకోవడం, అలాగే వాటిని శుభ్రంగా వాటిని కంచి కట్టి ప్రతిరోజు నీళ్లు వేసి మరి వాటిని శుభ్రంగా చేయడం ప్రతి శుక్రవారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.